అమ్మ పేరుతో మొక్కలు నాటిన సర్పంచ్ హైమావతి. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పూజారి హైమావతి పేర్కొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి ఆమె తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భర్త పూజారి చంద్రశేఖర్, మాజీ సర్పంచులు రహమతుల్లా, పోతులపాటి రంగమోనిలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని కోరారు. నాటిన మొక్కలను పెద్దగయ్యేలా వాటి సంరక్షణ మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీష్, టీడీపీ నాయకులు అచ్చుగట్ల ఫక్రుద్దీన్, డాక్టర్ మిన్నల్లా, ట్యూషన్ రహమతుల్లా, రమేష్ నాయుడు, కొత్తింటి ఫక్రుద్దీన్, నంబర్ మొహమ్మద్, అచ్చుగట్ల బాబు, ఎన్వి బాబునాయుడు, న్యాయవాది వెంకటేశ్వర్లు, మదీనా సాహెబ్, హైస్కూల్ చైర్మన్ రాంపురం రంజాన్, ఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ ఆఫీసర్ పేటా సలాం, పంచాయతీ సిబ్బంది మల్లంగ్ తదితరులు పాల్గొన్నారు. గోనెగండ్ల గ్రామంలో సర్పంచ్ గారు మరియు మాజీ సర్పంచులు, టీడీపీ కార్యకర్తలు మరియు వార్డు మెంబర్లు, అధికారులు, పరిపాలనా అధికారులు అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో అమ్మకో మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఎమ్మెల్యే గారి తరఫున, ప్రభుత్వం తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ఈ మళ్ళీ గ్రామంలో కూడా ప్రతి ఇంటికి మొక్క నాటుకోవాలని ఇప్పుడే మన అడ్వకేట్ చంద్రశేఖర్ గారు చెప్పారు. అలా చేస్తే భవిష్యత్తు ఉంటుంది. నేను నిన్న వాట్సాప్లో చూసిన రాజస్థాన్లో ఊర్లో ఉంటే అక్కడేమో అడవిలో వాళ్ళు ఉండే కూడా మొక్కలు నాటుకొని పండ్ల మొక్కలు అని దాన్ని పండ్లు అనుభవిస్తూ ఆక్సిజన్ మనం వదిలే దాని నుంచి ఆక్సిజన్ నుంచి ఉత్పత్తి ఎంతో డెవలప్మెంట్ అది ఆ ఏరియా. దీంతోపాటు ఈ డంపింగ్ యార్డ్లో కొంచెం పండ్ల మొక్కలు కూడా నాటితే బాగుంటుందని నాకు అభిలాష్, ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ కూడా వస్తుంది. కనుక ఈ అమ్మకు మొక్క కార్యక్రమంలో అందరూ కలిసి జయప్రదం చేయాలని నేను కోరుకుంటాను. నా పేరు ఎస్ రహంతుల్లా, మాజీ సర్పంచ్ గోనెగండ్ల. సర్పంచ్ హైమావతి గారి ఆధ్వర్యంలో డంపింగ్ హ్యాడ్లో చెట్లు నాటడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ చేనుల కాడ కానీ ఇండ్ల ముందర కానీ చెట్లు పెంచుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెప్పగా. Please like, share and subscribe to our channel and hit the bell icon. And marini taaja vartal koraku chustune nani Gonigandha News.